హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విడుదల చేసిన 18,750 రూపాయలు అర్హులైన లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ అయ్యిందో లేదో మీ యొక్క మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. NBM అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్ చేసినాక స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ స్కీమ్ నేమ్ దగ్గర వైఎస్ఆర్ చేయుత అని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ని కూడా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఎవరి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అయ్యింది. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఆ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చూపిస్తుంది. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. అర్హులైన లబ్ధిదారుల యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. బేసిక్ డీటెయిల్స్ దగ్గర లబ్ధిదారుని వివరాలన్నీ ఉంటాయి. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర స్టేటస్లో సక్సెస్ ఉంటే రిమార్క్స్లో వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. అప్పుడు వారికి అమౌంట్ పడినట్టు, ఇక్కడ ప్రజెంట్ ఈ పర్సన్కి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు, బట్ ఎలిజిబుల్ లిస్ట్లో అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్లోనే ఉంది, పేమెంట్ డీటెయిల్స్ పడలేదు, వారం రోజుల పాటు పడతాయని చెప్పారు కాబట్టి ఇంకా వీరికి అమౌంట్ అయితే ఈరోజు పడలేదు, రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా వారం రోజుల్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వచ్చు. ఈ విధంగా వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులందరూ వారి యొక్క పేమెంట్ స్టేటస్ని ఈ యొక్క లింక్ ద్వారా అయితే మీ యొక్క మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.